దోస్తులు, కోకోనట్ మిల్క్తో చికెన్ తయారు చేసుకున్నాం మనమైతే ఈరోజు. ప్యాన్ వేడెక్కినాక నూనె పోసుకోవాలి. ఇలా తగినంత నూనె పోసుకోవాలి, చికెన్కి సరిపడంత తగిన నూనె పోసుకోవాలి. నూనె వేడి కాగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి. కాగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో ఫస్ట్గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. చెంచాడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి చికెన్ని. రుచికి సరిపడే కారం వేసుకోవాలి. కారం వేసి కలుపుకోవాలి అటు ఇటు. ముక్కకు మంచిగా పట్టాలి కారం. దోస్తులు, కోకోనట్ మిల్క్తో చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాం, చూడండి. కేరళ స్టైల్లో కోకోనట్ మిల్క్తో చికెన్ కర్రీ. కోసం కల్లుప్పు వేసుకుంటున్నాం. మేమైతే మీరు సన్నుప్పు పైన వేసుకోవచ్చు, ఏ ఉప్పు పైన వేసుకోవచ్చు, క్రిస్టల్ సాల్ట్ వేసుకోవచ్చు, ఎవరికి తోచింది వారు వేసుకోవచ్చు. మేమైతే కల్లుప్పు వేసుకుంటున్నాం. అయితే రాక్ సాల్ట్ కూడా వేసుకుంటారు. మేమైతే సముద్రం ఉప్పు అయితే వేసుకున్నాం, దొడ్డుగా ఉంటుంది తెల్లగా. ఫైనల్గా గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి.